వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. ఈ పులిహోర తయారీ విధానం చూద్దాం. హాఫ్ కేజీ రైస్ అండి ఇది. నేను ముందుగా ఉడికించుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో చింతపండు గుజ్జి యాడ్ చేసుకుందాము. నేను ఖాళీగా ఉన్నప్పుడు చింతపండు ఉడికించుకొని గుజ్జు తీసి ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 15 డేస్ అలా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని తగినంత నేను రైస్లో యాడ్ చేసుకుంటున్నాను. తగినంత యాడ్ చేసుకుందాం. ఈ చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చింతపండు ఉడికించుకునేటప్పుడే పసుపు సాల్ట్ వేసి ఉడికించుకొని స్టోర్ చేసుకుంటానండి. కానీ ఇప్పుడు రైస్కు సరిపడా నేను తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇక్కడ పోపు పెట్టుకున్నాము. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకున్నాము. నెక్స్ట్ జీలకర్ర. తర్వాత మినప్పప్పు వేస్తున్నాను. తర్వాత శనగపప్పు వేస్తున్నాను. నెక్స్ట్ వేరుశనగపప్పు యాడ్ చేసుకుందాం. ఇది బాగా కలుపుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పప్పులు బాగా వేగాక పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. అలాగే ఎండిమిర్చి కూడా 2 యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంగువ 1/2 స్పూన్ వేస్తున్నాను. దీన్ని యాడ్ చేస్తున్నాం. ఏ పులిహోరకైనా ఇంగువ వేస్తే టేస్టీగా ఉంటుందండి పులిహోర. నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను.
ఇంకా ఇందులో పొడులు అవంతా ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఈ ప్రాసెస్లోనే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పోపు అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు రైస్లో యాడ్ చేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసుకుని. ఇలా రైస్లో యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి రైసు. ఇలా ఇన్స్టెంట్గా పిల్లలకి లంచ్ బాక్స్లకు కూడా పెట్టి పంపించచ్చు. చింతపండు గుజ్జు ఫస్ట్ ఉడికించుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకు టైం లేనప్పుడు అలా పప్పుల్లో అయినా యూస్ చేసుకోవచ్చు, పులుసుల్లో వాడుకోవచ్చు. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.